ఈ రెండైపోతుంది. 2021లో చంద్రబాబు సాధించింది ఏంటి? పాజిటివ్ థింగ్స్లో చూసుకుంటే ఒకటి, పార్టీ శ్రేణులందరిలో కూడా చైతన్యం రగిలించగలిగారు, ఒక ఊపు తేగలిగారు. కరెక్ట్గా వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరిగినటువంటి సందర్భంలో లేకపోతే ఘర్షణ జరిగిన సందర్భంలో లోకేష్ రంగంలోకి దిగడం కానీ, అలాగే మొన్నటిసారి ఏది మొదట్లో పంచాయతీ ఎన్నికలు క్రిందట ఏడాది పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు సైలెంట్ అయిపోయిన పరిస్థితి నుంచి ఈ ఏడాది ఆరంభంలో అట్లాంటి పరిణామాల నుంచి చివరికి వచ్చేటప్పటికి పార్టీ స్వయంగా ఇన్వాల్వ్ కావడం, ఏది మినీ పోల్స్కి వచ్చేటప్పటికి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ పోల్స్ 13 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కావచ్చు, వీటన్నిట్లలో రంగంలోకి దిగారు. మొదట్లో చేసిన తప్పు ఏంటంటే పార్టీ బాయ్కాట్ చేయడం, ఓటమి పాలవడం, వరుస ఓటములు, ఓ రకంగా చెప్పాలంటే అవమానకరమైనటువంటి ఓటములను ఫేస్ చేసి తెలుగుదేశం పార్టీ తన జీవితంలోనే ఎన్నడూ లేనంత దారుణమైనటువంటి ఓటమి. 80% లోపే అన్ని రిజల్ట్స్ ఉన్నాయి, పోటీ చేసినవి, చేయనప్పుడు కూడా, చేయనప్పుడు ఓకే, చేసినప్పుడు కూడా అదే స్థాయి రిజల్ట్ ఉంది 80% లోపే, అంటే 13, 15, 16, 18, 20 లోపు. అదొక ప్రమాదకరమైనటువంటి సంకేతం నుంచి దాన్ని చివరిలోకి వచ్చేటప్పటికి టఫ్ ఫైట్ అన్నటువంటి సిచ్యువేషన్కి తెచ్చుకుంది. ఇది 1. రెండవది వచ్చేటప్పటికి ఏ సంఘటనలోనైనా చంద్రబాబు జనంలోనే ఉంటారన్నటువంటిది మరొకసారి ప్రొజెక్ట్ చేయడం, అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉండి ఈవెన్ వరదలప్పుడు కూడా అయిపోయాక వెళ్ళటం అన్నటువంటిది, అదే చంద్రబాబు గారు స్వయంగా ఇమీడియట్గా ఫాస్ట్లో పోవడం అన్నటువంటిది. ఎప్పుడు బాబు జనంలో ఉంటారు, జగన్ ఇంట్లో ఉంటారు అన్నటువంటి ఫీలింగ్ని పబ్లిక్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇంకొకటి, మూడవది అతిపెద్దదైనటువంటి సక్సెస్ ఏంటంటే మిత్రుల సంఖ్య పెంచుకున్నారు. ఇప్పుడు సిపిఐ బాబు వెనకాల ఉంది, సిపిఎం బాబు వెనకాల ఉంది, కాంగ్రెస్ బాబు వెనకాల ఉంది, జనసేన మనసు బాబు వెనకాల, శరీరం బీజేపీ వెనకాల ఉంది. అంటే బాబు వెనకాల శక్తులు పెరుగుతున్నాయన్నటువంటి సంకేతాన్ని తీసుకెళ్లగలిగారు. అలాగే ఎక్కడెక్కడైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు క్యాండిడేట్లు గ్యాప్ ఉన్నాయో అవి ఫిల్ చేసుకోవడం అన్నటువంటిది చివరిలో చేసుకొచ్చినటువంటిది. మైనస్తో ప్రారంభమై ప్లస్ దగ్గర ప్లస్ అనాలా, లేకపోతే కనుక మైనస్ని పూడ్చుకున్నారు, ఇక ప్లస్సా కాదా అన్నటువంటిది వచ్చేడా తేలాలి.